లాక్డౌన్ ఈ నెల 17 వరకు పొడిగించిన నేపథ్యంలో విశాఖ పెదగంట్యాడ హౌసింగ్ బోర్ కాలనీలో నివాసం ఉంటున్న బీహార్ రాజస్థాన్లకు చెందిన వలస కూలీలకు కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బీజేపీ నాయకుడు డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం రెడ్డి మాట్లాడుతూ వలస కార్మికులకు సరైన సౌకర్యాలు అందకపోవడంతో చాలా ఇబ్బందులకు గురై ఆకలితో అలమటిస్తున్న వారిని కేఎన్ఆర్ ఫౌండేషన్ గుర్తించి వారికి ప్రధాని మోదీ, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు వీరందరికీ తన వంతు సహాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశానని కేఎన్ఆర్ అన్నారు. కేఎన్ఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవలకు స్థానికులు అభినందించారు. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఇక్కడ పనుల నిమిత్తం వచ్చి పెదగంచడ హెచ్బి కాలనీలో నివాసం ఉంటున్న కొంతమంది వలస కూలీలకు వాళ్ళకి రేషన్ కార్డులు కూడా లేవు, గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సహాయం అందలేదని మాకు తెలిసింది. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు ఇలాంటి వలస కూలీలను పేదవాళ్ళని ఆదుకోవాలని, సేవా కార్యక్రమాలు చేయాలని బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేమంతా వెళ్ళే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఈ మోదీ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు చాలా మొరపెట్టుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు కూడా మాట్లాడడం రాదు. వాళ్ళు మా వద్దకు ఎవరో రాలేదు, మాకు ఎటువంటి సహాయం చేయలేదు, మేము బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు గురవుతున్నాం అని తెలియజేయడం జరిగింది. ఆ ఏరియాలో మా పార్టీ కార్యకర్త తేజ్ అనే వ్యక్తి మా దృష్టి తీసుకురావడం వల్ల వాళ్ళకి మా పార్టీ తరఫు నుంచి ఈరోజు సహాయం చేస్తాం.